రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని అటవీ భూముల్లో హరిత వనాన్ని నాశనం చేస్తూ భూములన్నీ చదును చేస్తూ పట్టాలు ఇప్పిస్తామని అధికార పార్టీకి చెందిన నాయకులు కోట్లు దండుకున్న ఫారెస్ట్ అధికారులు జిల్లా యంత్రాంగం పట్టించుకోవడలేదు. వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని అడవి భూములను హరిత వనాన్ని జేసీబులతో ధ్వంసం చేస్తూ అధికార పార్టీకి చెందిన నాయకులు మంత్రి కేటీఆర్ పీఏలమంటూ బెదిరింపులకు పాల్పడుతూ కోట్లు దండుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేడం ఎన్ని ఎకరాలు ఇలా దున్నేశారు? 7 హెక్టార్ సార్. ఇది గతంలో 5 సంవత్సరాల కింద వీళ్ళ కేసు నమోదైంది. నమోదైతే వీళ్ళు కోర్టుకు తిరుగుతారు. పారిశ్రామిక నాయకులు తండ్రులు దూనుకుంటుర్రు. ఏ దాన్ని అంటే మా జీవాలకు లేదు, ఏ దేనికి లేదు. సార్లు ఆచారు పోటీ వదిలించరు. వాళ్ళు రైన్ల దుక్కిలకు రానిస్తలేరు. మాకు అద్దు మరి మేము పత్తి ఎత్తులు వేసుకుంటున్నాం అని అంటున్నారు. ఇది మాది గవర్నమెంటే, మాకు కొట్టుకున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు దగ్గర దగ్గర నిరుడు ఇరిసి పెట్టిర్రు, మోయడు కొట్టిర్రు, ఫస్ట్లో కొట్టిర్రు. ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడనే పండుకుంటా ఆయన దగ్గర మేము వరకు ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ 7 నిరుడు రాలేదు కానీ మళ్ళీ 7 వచ్చారు. 3 సార్లు భవిష్యత్తండ. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఫ్లాష్ కార్డ్ పనిచేస్తున్నాను. ఇక్కడ వీర్నపల్లి మండలంలో ఈ పేపర్ క్లిప్పింగ్ వచ్చిన సంఘటనలో మన డిఎఫ్ గారు మేడం మమ్మల్ని పంపించారు. మా టీం వచ్చింది. వచ్చినాక ఇక్కడ ఏమేమి జరిగింది, ఎంక్రోచ్మెంట్స్ ఎట్లయింది, ఎవరు చేస్తున్నారు, అంటే ఎన్ని రోజుల కింద నుంచి నడుతున్నాయి, ఇల్లు ఏమైనా కేసులు చేసిరా లేదా, ఇవన్నీ వెరిఫై చేయమని మా టీముని తోలిచ్చారు. ఇవాళ మార్నింగ్ నేను జాయిన్ అయినాను ఇక్కడ. ఇక దాదాపు నాది మొత్తం ఇన్స్పెక్షన్ అంటే ఒక 2-3 డేస్ పడుతుంది. ఇలా నాకు 2-3 సెక్షన్స్ ఇచ్చారు. అల్మాస్పూర్, వీర్నపల్లి అండ్ ఇంకోటి గర్జన్పల్లి అడవి పదిర. అంటే ఇవన్నీ మనం వెరిఫై చేయాలంటే ఒక 3 రోజులు పడుతుంది. నాకు టోటల్ రిపోర్ట్ చేసి దీని మీద ఎంత కేసులు బుక్ చేసిరు, మన వాళ్ళు ఇక్కడ ఉన్న స్టాఫ్స్ దీనికి సంబంధించిన చెయ్యాలి ఎట్లా అని దాన్ని బట్టి సర్వే చేసి నేను డిఎఫ్ఓ గారు మేడంకు, మన ఫ్లైన్స్ కార్డు మేడంకు రిపోర్ట్ చేస్తున్నాను. కేసు చేసిరా లేదా, ఎందుకు చేయలే, కారణం ఏంది, ఫస్ట్ ఇంతకుముందు కేసు అయినా అయినాయా లేవా, ఇవన్నీ ఇంక్వైరీ చేసి మేము మా ఆఫీసర్ వేరే ఉంటారు సపరేట్, ఇది ఫ్లైన్స్ కార్డుకు దానికి రిపోర్ట్ చేసేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా మటుకు మహావృక్షాలు నేలరాలిపోయాయి, విలువైన వృక్ష సంపద పోయింది, విలువైనటువంటి ఆయుర్వేద మొక్కలు కానీ అవి కానీ చాలా ధ్వంసమయ్యాయి. అయితే ఇక్కడ నేను దాదాపు చూసిన వాటికైతే ఇక్కడ ఇంతకుముందు గతం ఒకసారి వచ్చిన అప్పుడైతే ఇంత పెద్ద వృక్షాలు లేవు, ఇట్లే ఉండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏరియా వాళ్ళు ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తారు, ఏది ఎంక్రోచ్మెంట్కు. సరే ఇప్పుడు మామూలు చెప్పినట్టు ఇంతకుముందు కూడా కేసు అయింది, నేను కూడా పాత రికార్డ్ ఒకసారి చూసిన, మళ్ళీ ఒకసారి దానికి వెరిఫై చేసి ఇప్పుడు ఎంత అయింది ఏరియా ఇప్పుడు ఈ నవ్వు ఇవ్వాలడా, దాన్ని చూసి మొత్తం రిపోర్టు చేస్తాను అని చూస్తున్నాను.